వెంటనే విడుదల చేయాలి. గతంలో అధికారంలోకి రావడానికి జగన్మోహన్ రెడ్డి 235,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రతి పోస్ట్ ను భర్తీ చేస్తా, భర్తీ చేయడంతో పాటు ఇంకేమన్నా ఖాళీలు ఉంటే వాటిని కూడా వెనుకలోకి తీసుకుని వచ్చి మీ అందరికీ న్యాయం చేస్తా, మీకు మేనమామగా ఉంటానని చెప్పి ఆ రోజు ప్రతి ఊరులో వాడవాడలా డబ్బు కొట్టి చెప్తే యువతను నమ్మి జగన్మోహన్ రెడ్డికి ఓట్లేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డికి ఏమో జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన జగన్మోహన్ రెడ్డి 3 సంవత్సరాలు అవుతున్నా ఇంతవరకు జాబ్ క్యాలెండర్ మీద ప్రస్తావన ఎత్తలేదు. జనవరి 1వ తారీఖున ఏ విధంగా క్యాలెండర్ మారుతుందో అదే విధంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని చెప్పి మాటిచ్చారు. అది కూడా ఇంతవరకు 3 సంవత్సరాలు అవుతోంది, 3 క్యాలెండర్లు మారినాయి, ఇంతవరకు దిక్కు లేదు. అయితే జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీ సాక్షిగా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు, అయ్యా జాబ్ క్యాలెండర్ మీద చర్చ పెట్టండి, 235,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పాం, అవి ఎప్పుడు భర్తీ చేస్తాం, దాని మీద చర్చ పెట్టమంటే అసలు పోస్టులు 235,000 లేనే లేవు, ఉన్నవే 66,000 అని చెప్పావు. అయ్యా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు భర్తీ చేస్తావు, ఎప్పుడు నియామకాలు చేసావు, ఒక్క పోస్ట్ అంటే ఒక్క పోస్ట్ అన్నా భర్తీ చేస్తావా, మరి 235,000 పోస్టులు ఏమైనాయని సూటిగా ప్రశ్నిస్తావు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 369 మంది యువత విద్యార్థులు ఆయన నమ్ముకొని జాబ్ వస్తుందని చెప్పి అప్పు సప్పు చేసి కోచింగ్ సెంటర్లో 3 సంవత్సరాల నుంచి మగ్గుతున్నారు. జగన్మోహన్ రెడ్డి జాబ్ క్యాలెండర్ ప్రస్తావన రాకపోవడంతో మా భవిష్యత్తు ఏంటి, తల్లిదండ్రులకు అన్నం పెడతామా లేదా, అసలు మన జీవితం ఏంటని అగమ్య కోచంలో పడి ఆత్మహత్యలు చేసుకున్నారు. దాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డికి అర్థం కావాలని కళ్ళకు కట్టిట్టు వెంకటగిరి నియోజకవర్గంలో యువత విద్యార్థి ఆధ్వర్యంలో ఈరోజు యువత పడుతున్న బాధను, యువత పడుతున్న ఇబ్బందులను, ఆత్మహత్యలు ఏ విధంగా చేసుకుంటున్నారో, ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో వినూత్న కార్యక్రమం చేపట్టాం. ఈ కార్యక్రమం చూసైనా జగన్మోహన్ రెడ్డికి చల్లం రావాలి, చల్లం వచ్చి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి, లేని పక్షంలో మా ఉద్యమాన్ని తీవ్రతను చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ వెంకటగిరి నియోజకవర్గంలో ఈరోజు ప్రసాదన్న గారు రాష్ట్ర కార్యదర్శి ప్రసాదన్న గారు కావచ్చు, అదేవిధంగా నియోజకవర్గ కమిటీ కానీ మండల కమిటీ కానీ ఈరోజు పెద్ద స్థాయిలో ఉద్యమాలు చేస్తున్నాయి, జాబ్ క్యాలెండర్కి మద్దతుగా పోరాటం చేస్తున్నారు. సంజయ్ గారు కావచ్చు, అదేవిధంగా విద్యార్థి నాయకులు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర కమిటీ కానీ టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పోరాటం చేస్తున్నాం. ఇదొక ఈ కార్యక్రమం చూసైనా జగన్మోహన్ రెడ్డి మార్పు రాకపోతే 175 నియోజకవర్గాల్లో పెద్ద స్థాయిలో ఉద్యమం చేపడతామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నాం.